నేను మీ రాజా వెల్కమ్ టు మై ఛానల్ రాజా తెలుగు విహారి ఈరోజైతే మనం దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు పుట్టి పెరిగిన ఊరికైతే రావడం జరిగింది ఈ ఊరు వచ్చేసి కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను అనే గ్రామం అన్నమాట ఈ గ్రామంలోనే రాఘవేంద్రరావు గారు పుట్టి పెరిగారని తెలిసింది ఆ విశేషాలను అయితే మనం వీడియోకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం ఓకేనా అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి రాంబాబు గారు ఇప్పుడు కె రాఘవేంద్రరావు గారు ఉన్నారు చూడండి సార్ సినీ ఇండస్ట్రీలో దర్శకేంద్రుడు అని పిలుస్తారు కదా కోయిలమూటి రాఘవేంద్రరావు గారు ఆయన పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే అండి ఈ ఊర్లో అంటారా ఎడ్యుకేషన్ అంతా పునాదిపాడు మొత్తం తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళ ఫాదర్తో పాటు ఇల్లు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో ఏమైనా వస్తూ ఉండేవారు అంటారా అంటే వాళ్ళ సంబంధికులు ఏదన్నా ఫంక్షన్ నుంచి రావటం అది కూడా మేము చూడలేదు మీకు తెలిసిన తర్వాత ఊళ్ళో ఫెస్టివల్స్ కానీ ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ వచ్చినట్లేదు మీకు తెలిసిన తర్వాత అయితే లేదే వినాయకుడి గుడి దగ్గర బాగా చేస్తా ఉంటారు ఉత్సవాలు అయితే ప్రతి సంవత్సరం కార్యక్రమం అలాంటి టైంలో కూడా రాఘవేంద్రరావు గారు ఏమో రారంటారా ఇక ఆయన ఏదైనా సినిమా ఫీల్డ్ లో సినిమాల్లో మేము పలా రాఘవేంద్ర గారు అని చెప్పి మేము చూసుకుంటాం ఆయన ఏదైనా ప్రోగ్రామ్ లో పాల్గొని నేను దాంట్లో టీవీలో ఎత్తే అట్లా చూసుకుంటాం ఆయన చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయితే అని ఇట్లా మేము భావించుకొని ఆయన గుర్తు తెచ్చుకుంటాం తప్పితే ఫాస్టిజంగా గాను ఏదో వస్తాం కానీ ప్రతి ఫంక్షన్కి ఏదైనా అటెండ్ అవుతాం అట్లాంటి అనే ప్రోగ్రాములు మేము చూడలే అప్పటికి ఇప్పటికి అంటే సినిమాలో తెలుసు అట్లా చూస్తూ ఉంటాం ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఉందంటారు ఇంకా ఉన్నా అంటే అది అది కూడా ఇప్పుడు మీకు అసలు నేల చూపించాలంటే సాధ్యపడుతుంది కాకపోతే ఏదో కొంతమంది జాయి తెలిసి అదే తలంలో ఇంకొకరికి తలవన ఇచ్చారు కొనుక్కున్నారో ఇల్లు కట్టేశారు అంతవరకు ఇప్పుడు దాన్ని ఇక మరి ఆయనదనే ప్రూఫ్ గా మనం ఏమి చూపించడానికి అనేది లేదన్నా మరి మాకంటే జారిపోయిన వాళ్ళు ఏమైనా రాజిపోయిన వాళ్ళు ఉంటే మీరు వెళ్ళి వాళ్ళని కనుక్కొచ్చి చెప్పాలంటే చెబుతుంది కానీ మా వల్ల కాదు జారిపోయిన వాళ్ళు మనం ఎక్కడ పెట్టుకుంటాం అండి కొంచెం ఇల్లు కూడా చూపించండి అక్కడ ఉంది అంటారు కదా అంటే ఇల్లు కూడా చూపి అంటే దీంట్లో ఇంకో సందేహం కూడా ఉంది దీంట్లో ఏంటంటే డౌట్స్ ఆ ఇంట్లో ఉన్న యజమాను ఏదో మీరు ఇట్లా వచ్చిందనేది మాకు చెప్పారు మేము మేము గెలవాలయ్యాం ఆ ఇంట్లో ఉన్నాయని మీరు ఇది ఏదో పెట్టి లాగుతానికి వస్తే ఇప్పుడు ఆ ఇంట్లో నిద్రపోకుండా చేసే ప్రోగ్రామ్ అది పెట్టమా అలా కాదండి మనమేమి ఇది కాదండి మనం ఇదేం ఆస్తిపాస్తుల గురించి కాదు కదా అంటే ఇవాళ ఎట్లుందంటే ఏదైనా కూడా మంచి తక్కువ చెడుకోవాల్సిన దాంట్లో కూరుకుపోయి ఉన్నాం కరెక్ట్ అది కాబట్టి మీది మంచిదే అన్నా కానీ మేము కలుపుకున్నాము ఎందుకంటే దీని ఎవరి ఏం చూడకుండా ఉందో నువ్వు ఏమి ఆధార్ కార్డు చేస్తా అంటారు అది తీసుకెళ్ళి అక్కడ ఓపుచ్చేస్తున్నాడు అంతే కదా ఇది కూడా రాఘవేంద్ర గారు నా ఇల్లే అని మనం మమ్మల్ని పంపించేదేమని ఈ స్థలం కూడా అలదనా ఈ స్థలంలో కూడా ఉండేదంటే ఇల్లు ఇల్లు ఉండేది లేదు ఓపెన్ స్థలం అప్పుడు మాకు ఏం గొడ్డు గొడ్డు ఉండేదేమో ఇప్పుడు రూములుగా వేసి ఈ చిన్న కుటుంబాలకు అద్దెగా ఇచ్చారు మామూలుగా అవసరం ఇది మళ్ళీ అసలు అయితే ఇది ఇది అది లైబ్రరీ గ్రంథాలయం లైబ్రరీ అంటే ఈ ఊర్లో కొంచెం బాగా పేరు కదండి కోలవెన్ అన్నది షూటింగ్స్ కూడా ఏమో జరిగినాయి అన్నట్టు అన్నారు అండి షూటింగ్ జరిగింది సోగ్గాడి దిల్దార్ హిందీ హిందీ వర్షన్ దిల్దార్ దిల్దార్ సోగ్గాడి షూటింగ్ ఎక్కడ చేశారండి సాంగ్ చాలా బిట్లు లాగారండి సాంగ్ కాదు పాటలేంటి ఒక పంచాయతీ మరి మంజు పాత్రకి ఒక సమస్య వస్తే ఇక్కడే పెద్ద మనుషులు మన ఏది కొంత మండపాలని చెప్పి అక్కడ తీర్మానం చేయటం తన నుంచి తనకి న్యాయం పొందేటట్టుగా మరి మన చలపత్ర అది మన తుమ్మల గురవి గారు మన తుమ్మల నాభూషణం గారు
కంచిల నాగభూషణం గారు ఎలమంది సుబ్బయ్య గారు ఇలంతా కూడా పెద్ద మనుషులుగా ఎన్నుకొని దానికి సరైన న్యాయం జరిగే వరకు పోరాడాడు అది ఒక బిట్టు జరుగుతుంది జరిగింది మరి అప్పుడు సర్వే సార్ అని చెప్పి బాగా ప్రాముఖ్యతగా ఉండి బాగా ఆదరేసరిగా ఉండి వాళ్ళ ఇంటికాడే ఈ గ్యాప్ టైంలో రెస్ట్ తీసుకుంటంలో ఆ సర్వే సార్ ఇంటికాడే ఉండడం జరిగింది వాళ్ళు పోర్షన్ వచ్చినప్పుడు మళ్ళీ రావటం వాళ్ళు బిట్టంగానే మళ్ళీ వెళ్తాం అది సర్వే సార్ ఇంటికాడ చాలా పద్ధతిగా ఆయన ఆదరించి ఆ సినిమా పిల్లలందరూ కూడా అక్కడ చాలా సంతోషంగా మరి దిగి దగ్గర ఒక నెల రోజులు మయమైన గ్యాపులు రానిండి వాతావరణం తప్పు రానిండి అట్లా ఒక నెల రోజుల వరకు ఇక్కడ తీయడం జరిగింది సరే నెక్స్ట్ అది అయిపోగానే అదే దాంట్లో మళ్ళీ హిందీ పిక్చర్ తీశారు అదే దిల్తానో సుల్తాన్ ఏదో వచ్చింది దిల్దార్ అది కూడా జరిగింది ఇక్కడ మా కోల వెనుక ఉన్నది ఏంటంటే ఒక ఉన్న బిరుదు కో అంటే కోట్లు లా అంటే లక్షలు ఏ అంటే ఏళ్ళు అనేది దీనికి ఒక ప్రేమకి ఒక పాలమేనికి నువ్వు అంటే నూరు ఒక సబ్జెక్ట్ నేను మర్చిపోయినట్టున్నాను మా గురుగారు మరి నాకు చెప్పి చేశారు చెప్పండి మళ్ళీ చెప్పండి పాలమేని గురించి పాలవెన్ను అనే దానికి ఒక చరిత్ర ఉంది ఏంటి అనేది అంటే కో అంటే కోట్లు లా అంటే లతలు ఏంటే ఏడు నూరు అంటే నూరు అట్లా అనేది దీనికి ఒక ఎర్రపందల్లో కానివ్వండి కబాడీలో కానివ్వండి మరి విదేశాల్లో వెళ్ళి లబ్ధి పొందిన వాళ్ళు అన్నింటిలో కూడా సరే కాలం తీరిగా ఇప్పుడు పెద్దోళ్ళందరూ ఆటోలింటోలు వెళ్ళారు ఇప్పుడు వచ్చిన మరి చిన్న వయసు వాళ్ళందరూ ఉన్నారు కొన్ని కొన్ని పెద్దోళ్ళని తెలిసి తెలవక వాళ్ళ గుర్తింపులు కానీ వాళ్ళ అడ్రస్లు కానీ మనకు చెప్పడానికి సరిపోవట్లేదు మాకంటే పెద్దోళ్ళకి ఏమో తెలిసేమో అట్లా మా కోల వెన్నుకుండా ఒక విలేజ్లో ఉన్న వెయిట్ దానికి ఉన్న గౌరవ మర్యాదలు అసలు మా కోల వెన్ను అనేది చాలా శాంతభద్రమైన ఊరు అసలు మెయిన్ అది నాకు తెలిసిన వరకు నీకు మీకు ఇన్ఫార్మ్ చేశాను అంటే కోలవెన్ను టెంపుల్ కి సోక్ గైడ్ షూటింగ్ అయిన తర్వాత రామానాయుడు గారు కూడా ఏమో కొంచెం డొనేషన్ చేశారు అన్నట్టు అన్నారు రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ దాంట్లోనే వినాయకుడు బొమ్మ వేస్తారు అవునండి బొమ్మను పెట్టారు తర్వాత మా గ్రామస్తులు గ్రామంలో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి చుట్టూ మెషే ఉండండి పైన శిఖరం అది ఆ గుడిని స్లాబ్ పోయినండి పైన కొన్ని కొన్ని మరి ఎకరాకాలుగా దాన్ని స్థాపించి మా గ్రామస్తులు లేకపోతే ఇంకేదైనా దాతలుగా అట్లా ఇచ్చి ఇది ప్రతి వినాయక చవితికి 9 రోజులు నవరాత్రులు చేస్తారు ఆ నవరాత్రులు అయిపోయిన మర్నాడు కానీ లేకపోతే ఇంకో రోజు కానీ అన్నదానం అనేది కంపల్సరీగా అది ఆ రామానాయుడు గారు ఆ విగ్రహం పెట్టి అప్పు చెప్పిన కానించి ఆ ప్రోగ్రామ్ అట్లా కంటిన్యూగా కొనసాగుతుంది అదొకటి మాకు రామానాయుడు గారు ఏ సినిమా ఎలా ఇచ్చారే ముందు ఈ ఇది వేసి ఆ పేరు తీసే ముందు స్టార్ట్ చేస్తారు ఆయనకు కూడా ఇది కలిసి వచ్చిన సందర్భంతోనే దీన్ని మా ఊరు పికప్ అయ్యారు అనేది కూడా ఒక సందేశం అప్పటి నుంచే ఇక్కడ పెట్టింది కూడా సోగ్గాడు టైమ్ లో పెట్టారంటారు అది వినాయకుడు స్టాట్యూ శాపన్ బాబు గారు జై చిత్ర జై సుధ మంజు భారతే నాగేష్ రాజ్బాబు అంటే యాక్టర్ గా చెబుతున్నాను అప్పుడు మంచి వాళ్ళు ఫామ్ లో కూడా ఉన్నారు సినిమా కూడా బాగా సక్సెస్ అయింది దానికంటే ఆదాయం రావడం అనేది చాలా గర్వకారంగా దాన్ని బాగా పేమెంట్ కూడా లేదు అనుకున్న దానికంటే ఆడింది రాఘవేంద్ర గారు ఏమో రారంటారా మరి ఆయన సినిమాలు కూడా ఎక్కడ ప్లే కాకుండా అన్ని కూడా సక్సెస్ అయిన సినిమాలు లాగానే ఉన్నాయి అవునండి మరి ఆయన చేసే ఆయన చేపించే యాక్షన్ కూడా ఒక టైప్ లో ఉంటుంది మరి అందరం నవ్వుతానే ఉంటాం బాధలు మర్చిపోయి నవ్వుతా ఉంటాం ఆయన ఆయన పిక్చర్ తీసిన దాంట్లో చెప్పారు కానీ మీ పేరు చెప్పలా మరి పేరు చెప్పాయంటే మరి మరి ఇది ఎక్కడికి వెళ్తుందో చెప్పండి ఎలా అయినా మీరు కనపడతారు ఇప్పుడు మీ పేరు చెప్పరపు సాంబశివరావు అండి మళ్ళీ కొంచెం గట్టిగా చెప్పండి సొప్పరపు సాంబశివరావు సిహెచ్ ఇంటి పేరు సొప్పరపు సాంబశివరావు గారు ఓకే